మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల క్షేమం కోరుతూ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ రోజు సోమాజిగూడ యశోద ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ దిన్నం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒక టర్మ్ కంటే తక్కువ ఎక్కడన్నది కేసీఆర్ పట్టణంలో మానేరు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మన పెద్దలు చిత్తూరు భాస్కర్ గారు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వారు హైదరాబాద్ నుంచి యశోద హాస్పిటల్ నుండి తెప్పించి ఎందుకంటే ప్రెస్ వాళ్లకు చాలా ముందు ఉంటుంది, వారికి వారి కుటుంబానికి వారి ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఇంత మంచి కార్యక్రమం చేసి మన శిశుల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి కార్యక్రమానికి చేసిన పెద్దలు సెట్ చైర్మన్ చిక్కాల రామన్న గారు, అదేవిధంగా పౌరూర్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ రామన్న గారు, అదేవిధంగా టౌన్ క్లబ్ అధ్యక్షుడు బాకుల జయంత్ గారు, మరి ఇక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ సోదరులకు అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని రంగాలలో ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మీరు ముఖ్యంగా ఇంటి యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఎంపిక చేసుకొని మరి ఈరోజు చేయడం జరుగుతుంది. మరి ఇంటి అవకాశాన్ని ప్రెస్ క్లబ్ వాళ్ళు మరి వారి కుటుంబం కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. పత్రికా సోదరులందరూ,
ఈరోజు మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ వారి వైద్యులచే శిశుల ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించే శిబిరాన్ని మనందరి చేతుల మీద ప్రారంభించుకోవడం ఆనందదాయకం. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దైనందిన జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ రాజకీయ నాయకులకు ఏ విధంగా ఒత్తిడి ఉంటుందో, వాళ్ళ ఇంటనే ఉండే విలేకరులు కూడా అదే ఒత్తిడిని భరిస్తూ ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా తరచూ వైద్య పరీక్షలు జరిపించడం అవసరం. మరి ఈ పని ఒత్తిడిలో కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలు చేసుకోలేని వారందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ తప్పకుండా ఈ వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకొని ఏదైనా వ్యాధులు ఉన్నట్టయితే ముందు స్టేజ్లోనే మనం గుర్తించినట్టయితే చిన్నపాటి వైద్యంతోనే మనం ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. కాబట్టి సమాజం ఆరోగ్యంగా ఉంటేనే తెలంగాణ ఆరోగ్య తెలంగాణ ఉంటుందని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. హాస్పిటల్స్ కానీ ఆశా వర్కర్ల వేతనాలు పెంచడం కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నింటితో కూడా తెలంగాణను ఒక ఆరోగ్యకరమైన తెలంగాణగా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరి దానికి చేయూతనిస్తూ ఈనాడు మానేరు స్వచ్ఛంద సంస్థ చింతోజు భాస్కర్ గారి ఆధ్వర్యంలో మన విలేకరులందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.